हाई फ्रेंड्स अंदर की वेलकम टू न्यू वीडियो। सो वन वीक तरह बैक अंड आनदेमको टेंपरेचर 90 डिग्री अला चूपे। सो चाल रोज चला उ बैक सो बैक अंड लकी आस्ट टाइम वन वीक आन अव सो इपू लकी आन सो इन मल्ल आ అయిపోయింది కొంచెం ఇక్కడ మన కాలనీలో ఒక రైడ్ లాగా వెళ్ళేసొద్దాము। సో కొంచెం హీట్ చేస్తే ఇంజన్ని మళ్ళీ మనకి డౌన్ అయిపోకుండా ఉంటుంది కదా ఇంజన్. సో ఒక చిన్న రైడ్ వెళ్ళొద్దాం ఇక్కడే మన రైల్వే క్వార్టర్స్లోనే అండ్ చలో। హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మనం చిన్న రైడ్కి వెళ్దాం। ఇక్కడ మన రైల్వే క్వార్టర్స్లోనే ఇక్కడ అంతా అక్కడ వరకు వెళ్ళి కొంచెం మన ఇంజన్ని హీట్ అట్లా చేద్దాము అండ్ మన రైడ్ని స్టార్ట్ చేద్దాం। చిన్న రైడ్ ఇక్కడ క్వార్టర్స్ లోపలే చాలా పెద్ద క్వార్టర్స్ ఇది। సో ఇక్కడ మనం రైడ్ చేద్దాం। ఈ ఎడ్జ్ నుంచి మనం వేరే క్వార్టర్స్ ఈ క్వార్టర్స్లో ఇంకొక ఎడ్జ్ ఉంటుంది సో అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుదాం। సో అలాగే బైక్ ఇంజన్ కూడా కొంచెం హీట్ అవుతుంది ఇక్కడ కూల్ టెంపరేచర్కి తొందరగా చల్లగా అయిపోతుంది చెప్పాను కదా 19 డిగ్రీస్ ఉందని నైట్ టైం 18 కూడా వెళ్తుంది। అండ్ ఈ మీకు రోడ్డు కనిపిస్తుందో లేదు కానీ చివరి వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్దాం అన్నమాట ఇంకొక ఎడ్జ్ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ ఇక్కడ మేము స్టార్టింగ్కి వచ్చేద్దాం క్వార్టర్స్ కానీ ఇంజన్ కొంచెం హీట్ అవ్వడానికి అనేసి ఒక చిన్న రైడ్ అంటారు మన క్వార్టర్స్ లోపల నా మెయిన్ రోడ్ అయితే ఏమి ఎక్కట్లేదు। ఇక్కడ లెఫ్ట్కి వెళ్దాం మనం। సో క్వార్టర్స్లో ఇవి టైప్ 3 కిందకు వస్తాయి ఇక్కడ క్వార్టర్స్లో నేను ఉంటున్నది టైప్ 1 క్వార్టర్స్ ఇది టైప్ ఇక్కడ ఉన్న క్వార్టర్స్ అండ్ టైప్ 3 అంటారు। సో ఇది కొంచెం పెద్ద కంపేర్ చేసుకుంటే మా క్వార్టర్స్కి అండ్ ఇది కొంచెం పైన పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ క్వార్టర్స్లో ఎలా అలాట్ చేస్తారు ఇక్కడ అన్ని। సో ఇక్కడ ఉన్న క్వార్టర్స్లో ఇవి ఒక రకం అలాగే ఒక సర్కిల్ లాగా ఉండేసి క్వార్టర్స్ ఉంటాయి జస్ట్ మీకు చూపిద్దాం అనేసి ఒక రౌండ్ వేద్దాం। ఇవి ఒక రకమైన క్వార్టర్స్ తో బైక్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి మళ్ళీ ఇలాగ చూడడానికి బాగుంటున్నాయి క్వార్టర్స్ ఇలాగ కార్స్ పెట్టుకున్నారు అండ్ ఇలాగ ఉంటాయి ఇవి టైప్ 3 అంటారు టైప్ 3 క్వార్టర్స్। సర్కిల్ మారే అంతే సో మళ్ళీ ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్ళిపోదాం। సో రోడ్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు మా సైడ్ కూడా అటు టైప్ వన్ దగ్గర కూడా బాగుంటాయి కాబట్టి ఇక్కడ అంతా ఖాళీ స్థలం ఇదంతా ఇక్కడ క్వార్టర్స్ అయితే చిన్నపిల్లలు పార్క్ ఆడుకోవడానికి ఈవినింగ్ టైమ్ వచ్చి చాలా మంది చిన్నపిల్లలు స్పెండ్ చేస్తారు। సో ఈ గేట్ రీసెంట్లీనే ఓపెన్ చేశారు మన దాకా కోవిడ్ అని క్లోజ్ ఉంది అది ఇవన్నీ క్వార్టర్స్ మొత్తం। సో ఈ ఒక్క చోట రోడ్డు బాగోదు యాక్చువల్లీ ఈ పెద్ద రోడ్ అంతా కొంచెం మట్టి ఉంటుంది అంత
కన్స్ట్రక్టెడ్ కాదు. సో ఇవన్నీ క్వార్టర్స్లే, వెళ్ళి చూద్దాం. నేను ఆల్రెడీ చూపించాను మీకు, చూపిద్దాం అనేసి. సో ఇక్కడ కొంచెం బాగుంది కదా చూడడానికి. ఇవి కూడా టైప్ టూ, ఈ టైప్ టూ అనుకుంటాయి క్వార్టర్స్. అండ్ సో ఇటు పక్కన ఉన్నాయి, మళ్ళీ ఇటు పక్కన కూడా ఉంటాయి క్వార్టర్స్. సో ఇక్కడ కొంచెం బాగున్నాయి కదా. సో డీటెయిల్డ్గా ఏం చూపించట్లేదు, జస్ట్ ఓవర్వ్యూ కోసం అని అంతే. అండ్ అది మీకు బైక్ పార్కింగ్ కూడా సపరేట్ ఉంటుంది, ఇల్లులు కూడా సపరేటు. అది రోడ్ మీద పెట్టుకోవాలి బైక్ అనే అవసరమే ఉండదు. బైక్ పార్కింగ్స్ ఉంటాయి, కార్ పార్కింగ్ అనేది ఉండదు. సో మీకు ఎక్కడైనా స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు కార్ కూడా. అండ్ ఇక్కడ చిన్న బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇది ఆఫీసు. మన ఇంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ చెప్పాలి, మనం కంప్లైంట్ చేసుకోవాలి. అటు సైడ్ ఉంటాయి డోర్స్. అండ్ ఇక్కడ మనం కంప్లైంట్ రాస్తే వాళ్ళు వచ్చి చేస్తారు. అండ్ ఇటు సైడ్ ఒక క్వార్టర్స్ ఉంది. అండ్ ఇంకా లెఫ్ట్ కనిపించదు ఆఫీసే, స్ట్రైట్ వెళ్దాం. కనిపిస్తుంది ఆఫీసు, రైల్స్ కదా రాసింది. సో నేను ఉండేది వచ్చేసి ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర. సో ఈ క్వార్టర్స్లో సో అంత డీటెయిల్గా నేనేం చెప్పట్లేదు, మామూలుగా చూపిద్దాం అనుకుంటూ అంతే. బైక్ తీసాను కదా చూపిద్దాం అనేసి. కాకపోతే ఏంటంటే ఊరికి కొంచెం చివర్లో ఉంటుంది మా క్వార్టర్స్, సిటీలో అయితే కాదు ఇది. ఊరు అవతలే అని చెప్పాలి, అవుట్స్కట్స్లో ఉంటుంది. ఏమైనా వస్తువులు కానీ ఏమైనా కావాలంటే కనుక సిటీలోకి వెళ్ళాలి. ఇక్కడ ఒక రౌండ్ కొడదాం, సిటీలోకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ ఒక ఓన్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉంటే బెటర్, బైక్, చిన్న బైక్ అనేది. అండ్ సిటీ కూడా మాకు ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఏమైనా కావాలంటే కనుక కుక్కలు పుల్లారు వస్తున్నాయి. సో మా బైక్ పార్కింగ్ లోపల లోపల పార్క్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఇది ఒక చిన్న వీడియో లాంటిది అంతే, టేకింగ్ మై బైక్ అవుట్ అనేది. సో 1 వీక్ తర్వాత తీస్తున్నాను బైక్ బయటికి. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో కూడా చేద్దాము, మీకు చూపిద్దామని చెప్పేసి చేశాను వీడియో అంతే. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి మన ఛానల్ని, అండ్ అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. అండ్ బైక్ అండ్ ఉంటానండి, ఒక మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. Bye bye, see you in the next video.